సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈబీసీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈబీసీ మహిళలకు 3 ఏళ్లలో 45,000 ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. పట్టణాల్లో టీడ్కో ఇళ్ల విషయంపైన కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నట్టు నాని చెప్పారు. 300 చదరపు అడుగుల లోపు ఉంటే రూపాయికి లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఎస్టీలకు కానీ, అలాగే ముస్లింలు ఉన్నటువంటి బీసీ వర్గాలకు కానీ, అలాగే అగ్రవర్ణ పేదరికంలో ఉన్నటువంటి కాపులకు కానీ ఇచ్చేటువంటి ఆర్థిక పరిపుష్టి చేయడానికి వారి కుటుంబాలకి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళకి ఇస్తున్నటువంటి చేయూత కార్యక్రమం ఏదైతే ఉందో, అలాగే వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ మాసం దాటిన దగ్గర నుంచి 2021-22 సంవత్సరం నుంచి అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం అగ్రవర్ణాలు మరియు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మిగతా అందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికీ, ఆ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున రాబోయే 3 సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిపుష్టి కోసం సుమారుగా 670 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించడమైనది. ఇది ఓసీల్లో ఉన్నటువంటి కాపు నేస్తానికి కాపు నేస్తం